నరసింహయ్య వారసుడిగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తనకు అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు నోముల భగత్. కేసీఆర్ అండతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తనపై ఉంచిన భరోసాను నిలబెట్టుకుంటానంటున్న నోముల భగత్ తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ఈ అవకాశం నిజంగా నాకు జన్మధన్యంగా భావిస్తున్నానండి. ఎందుకంటే మా నాన్నగారు నోము లక్ష్మయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల అందరి ఆశీస్సులతోటి తప్పకుండా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే నాన్నగారి ఆశయాలని అందరికి జనాలలో ఉంటూ వాళ్ళందరికీ సేవలు అందిస్తూ నియోజకవర్గంలో ఉండడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం అనేది నిజంగా దాని జన్మధాన్యంగా భావిస్తున్నా. దీనికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తున్నాను. బాత్ గారు, మీరు చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా మీకు అవకాశం దక్కింది, కానీ చాలా మంది ప్రయత్నాలు చేశారు, కోటిరెడ్డి ప్రయత్నం చేశారు, గురు యాదవ్ ప్రయత్నం చేశారు, వాళ్ళంతా కూడా కలిసి వస్తారన్న నమ్మకం విశ్వాసం ఉందా? వారికి ఏం చెప్పదలుచుకున్నాను అంటే వాళ్ళు టికెట్ ఆశించారు, వాళ్ళకి రాలేదు, వాళ్ళకేం చెప్తారు? లేదండి, మేమందరం ఆ రోజు నుంచి ఈరోజు వరకు, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నారో అది 2018లో కూడా అందరం అంటే ఒక పార్టీ టికెట్ ఆశించడం అనేది తప్పలేదండి. ఆస్పిరెన్స్ అనేది ఏ చిన్న పదవికైనా ఉంటుంది, ఖచ్చితంగా సర్పంచ్ పదవికి, వార్డు మెంబర్ పదవికి కూడా ఇద్దరు ముగ్గురు వస్తారు, దాంట్లో తప్పలేదండి. కానీ పార్టీ ఒకరికి ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే మేము ఇదివరకు కదండి, ఇప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి కూడా మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాం. పార్టీ ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం, ఇది మన పార్టీ అని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. నేను ఏ రోజు మేము అందరం దాన్ని సీరియస్ తీసుకోలేదు, నిజంగా పార్టీ ఎవరికి ఇచ్చినానే కలిసి పనిచేద్దామనే దృక్పథంతోనే అందరం ముందుకు. లోకల్ నాన్ లోకల్ అంశం కూడా పదే పదే అక్కడ నియోజకవర్గంలో పార్టీలు లేవనెత్తున్నాయి, దీనికి మీరేం చెప్తారు? లేదండి, లోకల్ నాన్ లోకల్ అని లేవనెత్తే ఆస్పిరెంట్స్ కావచ్చు, మిగతా ఎవరైతే మిగతా పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఉన్న ఆస్పిరెంట్స్ కావచ్చు, టీడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అభ్యర్థి కావచ్చు, ఎవరన్నా కానీ మీరు నాన్ లోకల్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? అదే అంటున్నాండి, మా 2016 నుంచి మా నాన్నగారు అక్కడ ఇల్లు కట్టిన తర్వాత, 2014 నుంచి అక్కడికి వచ్చిన తర్వాత, 2016లో అక్కడ సొంత ఇల్లు కట్టుకొని ఆ రోజు నుంచి కూడా మేము ప్రతి ఒక్క పండుగని అదే ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటూ అక్కడ జనాలకు అందుబాటులో ఉంటూ అక్కడనే అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు మీరు అనే ఏ పార్టీ నాయకులకు కూడా ఇదివరకు ఎప్పుడు కూడా అక్కడ ఉండి జనాలకు అందుబాటులో లేరనే మాత్రమే అంట, అక్కడి నుంచి 2016 నుంచి మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి లోకల్ నాన్ లోకల్ అనే అంశాన్ని